కాళేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి లక్ష్యంగా 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి లక్ష్యంగా పలు డివిజన్లలో 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి అట్టి పనులకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. చాలా సంతోషం కాలనీలోకి రాగానే స్వాగతం చెప్పిన మా అక్క చెల్లెళ్ళకి మా కాలనీ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు కూడా. ఏ కార్యక్రమం చేసిన కాలనీలలో ఉన్న కార్పొరేటర్స్ సంబంధించి వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకొని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ పోయిన సంవత్సరంలో ఏదైతే మనకు అనుభవించినామో అలాంటిది భవిష్యత్తులో లేకుండా ఆ భగవంతుడి సంవత్సరం మనందరినీ మంచిగా చూడాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆ సంవత్సరంలో వర్షాల వల్ల ఒక రకమైన భయాందోళనలు, ఏ విధంగా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని జ్ఞాపకాలు మనకు మిగిలిపోయినాయి. అలాంటిది భవిష్యత్తులో లేకుండా ఉండేటట్టు ఆ భగవంతుని కోరుకుంటూ ఈ సంవత్సరంలో తప్పకుండా కాలనీ అసోసియేషన్ తరఫున కానీ మీ కార్పొరేట్ గారి తరఫున మొన్న మీటింగ్ లో కూడా ఈ కాలనీ సంబంధించిన సమస్యలు కూడా మెన్షన్ చేయడం జరిగింది. గౌరవ కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఇంకా కొంత పని చేస్తే చాలు మా కాలనీలో మా వార్డులో పనే లేదని చెప్తా ఉన్నాడు. తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి కూడా పెడతాం. దాంతోపాటు మనకు పెద్దలు మిగిల్చిన మంచి ఆస్తి ఇక్కడ ఏంటంటే మంచి చెరువులు మిగిలిచి ఇచ్చున్నారు మనకు. కనీసం ఆ ఉన్న చెరువులని కలుషితం కాకుండా కబ్జా గురి కాకుండా వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తే భవిష్యత్ తరాలకు చాలా మేలు చేసినట్టు అవుతుంది. సో దాని మీద కొంత దృష్టి పెట్టడం జరిగింది. మన పైన పెద్ద చెరువు కానీ మధ్యలో మంత్రాల చెరువు కానీ తర్వాత వినోద్ జిల్లలు కూడా చెరువు సొంత చెరువు అంటారు. ఈ మూడు చెరువులను కొంత డెవలప్ చేసి ఇస్తే చాలా మందికి ఉపయోగం ఉంటుందనే దాంట్లో దృష్టి పెట్టున్నాం. ఈరోజు జిల్లాలో కూడా చెరువు కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఇనాగ్రేషన్ చేసుకొని ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.